టాప్ 1 డీజే మనదే ఉండాలా, పెద్ద డీజే బుక్ చేసేద్దాం. తాగేటోడు బాగద్దు, ఒరేటోడద్దు. మరి ఇప్పుడు ఓలా డీజే బుక్ చేద్దాం, బోత్ ఇర్షద్ బాయ్ డీజే బుక్ చేద్దామా, మహారాష్ట్ర డీజే బుక్ చేద్దామా, పూణే డీజే బుక్ చేద్దామా? మరి హాయ్ హలో అండి, అందరికి నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. తెలుసు కదా నేను మీ పింఛన్ పిల్లోడు. ఈ రోజు వచ్చేసి ఏంటంటే, ఆల్రెడీ తమ్ముని చూసే ఉంటారు కదా, ఇంకేంది ముచ్చట్లయితే వెళ్ళిపోదాం. అరే ఈసారి అయితే టాప్ 1 డీజే మనదే ఉండాలా, పెద్ద డీజే బుక్ చేసేద్దాం. టాప్ ఒకటి ఉంటేనే రెండు టాపులు ఉండాలా, రెండు నాలుగు స్పీకర్లు ఉండాలా, మొత్తం వేరే లెవెల్. మన సప్లై ఎక్కిన వాళ్ళు రా, వేరే వాళ్ళు షోలు గిల్లు మన కుయ్యే సప్పుడు వాళ్ళకి. అరే కాంపిటీషన్ కాడ మనదే కొట్టాలా, మరి కాంపిటీషన్ కాడ మనదే కొట్టాలా, మనల్ని వేరే వాళ్ళు కొట్టాలా, పెద్ద మొత్తం కొట్టాలా, బీడియాల కలస అంతే. కాకపోతే ఒరేటోడు వద్దురా, మన తాగేటోడు బాగద్దు, ఒరేటోడద్దు. అయితే నేను ఉండపోతు మరి, ఎందుకు నేను ఎక్కువ కొడతా కదా తాగితే. మరి నువ్వు ఒక్కడ ఉండు, మరి వాళ్ళని పెద్దగారా నేను నడుతుంది. మీరేంద్రా బాపు డీజే పెడిపిస్తారు తాగదామని చెప్పేసి పీకితారు కట్ల ఒక్కడ ఎగరతందుకు రారు. మంచిగా ఆడిపోరాలు ఆడి అందరు చూడతందుకు వచ్చే మోకకి ఓడి ఉన్నాడు పీక్తాడు. ఆయన లాస్ట్కి అందరు వీకినాక తెలియదాకా పన్నెండు ఒకటి కొట్టడం వచ్చి నాగిన మ్యూజిక్ లేసి ఒక గట్టిర పడతాడు పాగల కట్లా. అరే ఎంత ఏం చేసినా ఒక క్యాషియర్ది ఒక పెబ్బది నడుతుందిరా తెలియదురా. పెబ్బు ఉండేడికి పెబ్బ నా బొబ్బా, పెబ్బు ఉండేడికి పెబ్బ నా బొబ్బా. పెబ్బలు వేస్తారా బాపు, మీరు పెబ్బలు ఉండి కూడా ఎగరారు, ఏం చేయరు, పెద్దరిక మాట్లాడి నడుపుతారు. మళ్ళా పన్నెండు కాగానే ఓడింటాడు పోయి పంటాడు. మేము గణపతి జరపనీయకుండా ట్రాక్టర్ల కింద వండాలా, డీజే అనలతో మాట్లాడాలా, అలా తిండి తినిపియాలా, తాగిపియాలా, ఎగిరాలా కాళ్ళు వచ్చేదాకా. మరి ఇప్పుడు ఓలా డీజే బుక్ చేద్దాం, బోత్ ఇర్షద్ బాయ్ డీజే బుక్ చేద్దామా, మహారాష్ట్ర డీజే బుక్ చేద్దామా, పూణే డీజే బుక్ చేద్దామా? మరి ఏ డీజేనా ఓకే, అంతా బాంబర్ది కాదు, వినాయక డీజే కూడా ఉన్నదా బాపు వడ్డీ అలా. మనకు సౌండ్ బాగాల, సౌండ్ వస్తుంది. బోత్ సైడ్ అంతా ఇర్షద్ బాయ్ తోపు, మీ సైడు మా బామ్మడి గారు ఇంకా తోపురా బాపు. ఒక రెండు రోజులు మాట్లాడితే మూడు రోజులు అనుంచుతాడు. సౌండ్ రాంది ఎందుకురా, ఎందుకు సౌండ్ కుదవాలా, నీకేం గుర్తురా బాపు, మేము ఎప్పుడు అదే పెట్టుకుంటాం. మరి మనకు మాట ముఖ్యం రా, మంచి మాట ముఖ్యం. మనము ఇప్పుడు పైసలు ఎన్ని కలుపుదాం, ఎన్ని కుడుపుదాం, ఎన్ని కుడుపుదాం అంటే మంచికి నాలుగు వేలు కుడుపుదాం. ఇటు ఇర్షద్ బాయికి వెయ్యి ఎలా తీయాలి, అటు తరుణ్ గడికి ఎలా తీయాలి. కాబట్టి పోయినసారి కూడా సాయంకాలం వెళ్ళి పీకిండ్రా రే, గణపతి పడ్డాక ఓడి రాడు, ఆ పందిరి తీయాలి. మేమే మళ్ళా ఆ డీజేకి పైసలు కట్టేటప్పుడు తక్కువ పడితే మళ్ళీ మంచి కింద మనం వేయాలి. లాస్ట్కి వస్తే ఒకటి నేను ఉండా అంటాడు, సగం మంది కట్టలేము దేశం పోయి, సగం మంది కట్టలేము మేము ఉండాలని వేరే పోతూ. కరెక్టే కానీ ఈసారి మాత్రం మంచికి కరెక్ట్గా కుడుపుకొని అసలు బాకైనా సరే మళ్ళీ తెల్లారి ఇచ్చేటట్టు ఉండాలి. నీ ఏం పోయిందిరా బాపు, నీకు ఇంపిస్తారు పైసలు, మా వాళ్ళు చెప్పాలి చంపుతారు. అరే నేను వారం రోజులు పెయింటింగ్ పని పోయినా ఇంకొక ఐదు రోజులు మేస్త్రి పనికి కథం వెళ్ళిపోతాయిరా. నేను ఇంట్లో అడిగేటోడి కాదురా నీ లెక్క, అవులేగా. నేను కూడా మేస్త్రి పనికి పోయినా యాతేవైనా అండ్ మా వాళ్ళతో మున్నటిదాకా కూడా కలతందుకు మా యూరియా కలతందుకు కూడా పోయినా కానీ పైసలు అన్ని కలుపట్లనే అయిపోయినాయి. మరి ఇంకేంది, మన సెట్ అయిపోయినాయి, మన టీం వాళ్ళందరూ సెట్ సెట్ అయిపోయినాయి, చెప్పేది పడుతున్నా కలుపట్ల కట్టేసినారా, ఖాతాకి సగం పీకినాయి నాకు. మరి చెందకెందుకు తిరుగుతలేవు, అందరు నిన్ను అంటూరు, అరే గోపిగాడు ఎందుకు కత్తలేరు రా అని. నేను లేచుడే బారా బజకి లేస్తారా, చందకు తిరుగుతారా, నేను మళ్ళీ అఫీషియల్గా మాట్లాడతాను. నేను మాట్లాడితే ఓ చందీరు, మీరు పోతే పాపం పిచ్చ పొల పొలాలు లెక్కున్నారని చెంది రాస్తారు. మరి పొద్దుగల గుడిసె ఎత్తురట, గుడిసె కన్నా పోదాం రా, ఇజ్జత్ పోతుంది. నేను ఆల్రెడీ ప్లానింగ్ ఇచ్చి రూట్ మ్యాప్ రాసేసిన మొత్తం పేపర్ మీద, ఇట్లా ఏంది కంపకిట్ వాతూరికి రేకిట్. సరే మరి గణపతి లేచినాక కనీసం పెద్ద కట్టైనా గై కట్టే పట్టుకొని వైర్లు అయినా లేపు. అరే వైర్లు లేపుడు ఎందుకురా, నేను ఆల్రెడీ డాన్స్ లేపడం అందరూ లేపుతానే ఉంటాను నేను. అరే నాకు ఏం చేయాలి అర్థమైతలేదురా నీకు. కాదురా మీరు వైర్లు లేపుకుంటే ఇక్కడ ఉన్న బీర్లు గరం అయితే నేను బీర్లు లేపుతున్నా, మీరు మీ దగ్గర ఏమైనా నెత్తున్నారా, నెత్తి తక్క కాడికి వెళ్ళారా. బీర్లు లేపు పోయినసారి కూడా అట్టనే చేసిరా మీరు, లడ్డు వేలం పడకడ కావాలని చెప్పేసి ఐదు ఆరు వేల రూపాయలు లడ్డు వేలం పడ వాడితే వేరే రోడ్డు అన్న రేషన్ ఖర్చు అన్నా కానీ పదివేలకు వాడతారని చెప్పి ఐదు వేలు అని చెప్పి నేను మత్తి ఖర్చు పాడితే ఐదు వేల నన్నే బుక్ చేసి నేనే కొంటి. కానీ నువ్వు వెళ్ళేవారు అందరికి తెలిసింది ఓడు, నువ్వు నేనే నేనేంటికి వెళ్ళినరా, నేనే ఇచ్చిన శ్రీకాంత్ గడాడు ఆర్ఎస్ కోడర్ పట్టుకొచ్చిండు, నా దగ్గర ఉన్న మూడు బీర్లు దిగి తాగిండు, ఇప్పుడు పోయి దేశంలో పడ్డాడు ఆడు వచ్చే గణపతి పూర్ణానికి నాలుగు బీర్లు తాగిపిస్తా మామన్నాడు. నేను నిజం అనుకున్నాను, ఇప్పుడు ఆడు దేశంలో ఉన్నాడు, ఓడి పోపిడు నాకు. విజయగాడికి రవిగాడికి ఫోన్ చేయాలా, పుట్టు పూర్వం అని చెప్తారా నీ గురించి. అరే మధుకు రకికి ఫోన్ చేయాలా, పుట్టుపూర్వం కాదు నువ్వు బట్ట పట్టదండి, ఇప్పుడు బయట దాకా అని చెప్తారు నీ. ఇప్పుడు నైట్ ముచ్చట పెట్టినా కాబట్టి డీజే దొరుకుతలేదు, డీజే ఇప్పుడు ఊళ్ళని మాట్లాడడం ఇది ఫిక్స్ అయిదాం ఫస్ట్, అది గణపతి తర్వాత ముచ్చట. అన్ని తోపే ఉన్నారా డీజే అంత బరాబర్ ఉన్నది కానీ అసలు డీజేకి ఎంత రేటు పెడదాం, అందా మన ఫైనల్ రేట్ ఏంది అంటే దాంట్లోనే మనకి ఇచ్చేది, మనం ఇచ్చేది అంటేనే వాళ్ళకు తిండి తాగుడు అది ఇంకేముంటది కదరా. కాదురా పోయినసారి ఇట్లనే చేసి మీరు మాట్లాడుకు నాకేం పరక లేదురా, మీరు ఓడోడ పూరే కుదిరే అయిపోయి పాట అన్న అంటే నువ్వు పోగానే సాసు నేను పాట పేరన్న చెప్తున్నారా మీరు అన్న చల్ ఆ పాట అంటే ఆడికి ఏం అర్థమైతే పాప నెత్తి పాగాలు చేసుకుని తెలుసా. ఇంకొకటి పోతాడు అమ్మరికందరిగానే పాట అన్న అంటాడు, యూట్యూబ్ లో కొట్టరాదు ఆడికేమో తెలియదు, ఏడికించి కొడతారా.
మొత్తం ఏబిసిడీలు కాదు, ఏది లేకపోయినా కానీ పొంగ పెట్టుకుని కుడదాం, ఏదైనా పెట్టుకుని కుడదాం, కానీ టైమింగ్ సెన్స్ బరాబర్ ఉండాలిరా. ఇప్పుడు మనది రాత్రికి 8 గంటలకు లేచిందంటే ఎల్లుండి 12 గంటలకు పడాలా, 24 గంటలు 25 గంటలు మనతోటే ఉండాలా. అట్లుండాలంటే పోయినసారి మందులకు విరిపియాల 10,000 రూపాయలు జుర్మాన్ తీయాలి. జుర్మాన కడితే కడితే రే, పోయినసారే మధ్యలోకి వెళ్ళిపోయిండు, అర్థమైందా? ఇజ్జత్ పోయింది గాలిలా. ఇజ్జత్ పోయిందంటే మనం మనకు మంచి అందావు, అరే గ్రాండ్ గా చేద్దామని మాకు కూడా ఉంటుంది రా, మంచిగా చేద్దామని చెప్పేసి సపోర్ట్ ఉండదు కదా. అట్లది సపోర్ట్ ఉండదు, ఏముండదు, పోని పోని అంటారు. మన ఊళ్ళో ఎంత గ్రాండ్ గా ఏం లేదు, సపోర్ట్ లేదు, సపోర్ట్ పనులు లేదు, మనం చెప్పిన టింటేనే సార్. లేకుంటే అందరిని వీకేసి మనమే పెట్టుకుందాం. మనం పెట్టుకుంటుకోగరా, పోయేటప్పుడు కూడా పదొకరు పుల్ల పెట్టుకురా. మనం ఏడాదికోసారి వస్తే మంచిగా జరుపుకుందాం, మంచిగా కుదాం, అందరం కలిసిమెలిసి ఎలా కొట్టుకుందాం అని అనుకుంటే నువ్వు అనుకుంటే సాధించలేని ఏది లేదురా. ఇట్లానే నన్ను ఎక్కిచ్చి మీరు పక్కకు జరుగుతారా అని ఇట్లా నేను ముంగడవటం మీరు ఎనికారు. అందుకే కట్లరా పొట్ట పెరుగుతుంది, కింది ఎత్తున్నాయి, ఎవి వచ్చినాయి కదా. కానీ ఈసారి మాత్రం టాప్ 1 మనదే ఉండాలా, ఏ గొడవలు లేకుండా మన గణపతి హైలైట్ కావాలా. గొడవలు ఏముండే, మనల్లో మన కట్లే తాగి గడ్డలో మనం పడితే నెత్తిరొప్పి. కానీ మనల్లో మనకేం కాదు కట్లు, వేరేతో పట్టుకే జెండా అటుపి ఇటుపి ఇటు కూర్చి అట్లా వద్దు. మనం మంచిగా వేసుకుందాం, గ్రాండ్ వేద్దాం. కానీ అరే ఒకటే చెప్తున్నారు, ఇప్పుడు 9 రోజులు ఇస్తాం కాబట్టి రోజుకు ఒక 9 రోజులు 18 మంది ఉన్నాం. పొత్తు పొద్దు వాళ్ళు ఒకడు కొట్టాలి, ఒకరికి పొద్దు ఒక్కొక్కడు, ఈయల ఒకడు, రేపు ఒకటి ఇట్లా కాకుండా సప్పుడు దాకా ఏ టైం వస్తాడు బరాబర్. అరే మనం ఉన్నాం కదని చెప్పి కొబ్బరికాయలు ఎనికైనా సంచి ఉంటుంది, కొట్టేసి మంచిగా పూజ చేయాలి. కొబ్బరికాయ కొడదాం కరెక్టే, కానీ ఓడి పైసలతో ఆడేకూడదు. పొత్తుల పైసలు అంటే రోజు కొట్టినోడే కొడుతుడు, మరి ఓడు ఆ రవిగాడు విజయగాడు రోజాలే కొడతారు. భక్తులు జల్దీ వేసేసిపోయి కొట్టేసేయాలి. మేము జల్దీ నేస్తాం కాబట్టి మేము కొడతాం, అన్నం పంటాం, మేము షెడ్లనే పంటాం, మీరు ఇంటికి పోయి పంటారు, అందుకని మీరు కొట్టారు. అరే మా ఇష్టం రా, ఓడి పైసలతో ఆడి ఎందుకు కొట్టారు? మరి పుక్కేం ఊయిబత్తిలు ఉన్నాయి, పుక్కేం కొబ్బరికాయలు ఉన్నాయి. అరే బాపు, ఎన్ని పుక్కేమున్నా గానీ దేవుడి పైసలు దేవుడికే పెడుతున్నాం మేము. మళ్ళీ ఇంటికెళ్ళి తెచ్చి పెట్టడం ఎందుకు రాదు, ఒక పుణ్యం అవురా. పుణ్యం కాదు, మీతో పెట్టుకుని మా తప్పురా బాబు. ఇదంతా కాదు, మేమైతే ఇప్పుడు ఏమంటున్నామంటే డీజే మాట్లాడుకుంటున్నాం కాబట్టి మేము పొచ్చర కట్టి వచ్చే వరకు అంటే డీజే ఇరిసేదన్న డీజే పొచ్చర్లో మాట్లాడినాం. మా పీసాబీకి వచ్చే వరకు అంటే అయితే మా విలసన్న అని, లేకపోతే మా తరుణ్ వినాయక డీజే అన్న కానీ, లేకపోతే మా కాలనీలో కూడా ఉంటుంది రీవల డీజే అన్న కానీ, లేకపోతే మా మామిళ్ళు ఉంటుంది. ఈ డీజేలు అన్ని పోయి ఒకసారి అయితే చూసుకుంటాం, మాట్లాడుకుంటాం, మంచిగా గ్రాండ్గా జరుపుకుంటాం. మీరు కూడా గ్రాండ్గా జరుపుకోర్రి, పొత్తులు లేని వాళ్ళు దేశంలో ఉన్న వాళ్ళు మీరు కూడా అరే మా పొత్తులు కూడా పైసలు పంపిరు మంచి కింద అన్న కానీ. ఎందుకంటే మన పొత్తు మళ్ళీ మీరు వచ్చినాకనా మనం అలా చొక్కసారి మళ్ళీ పెట్టలేమనుకో, మళ్ళీ మన యూత్ పోతుంది, మనం ఎన్నెన్న సందు పెట్టుకుంటూ వస్తున్నాం. సరేనా, మంచి కింద అన్న పంపిరు, ఈసారి గ్రాండ్గా చేద్దాం. ఓడేమని అనుకుని ఓడేమని చెప్పారు, మనం మంచిగా చేసుకుందాం పండుగ. మన పండుగ ఇది, ఏడాదికి ఒకసారి వస్తుంది. ఓకే ఫ్రెండ్స్, బాయ్ బాయ్ ఫ్రెండ్స్, డూ సబ్స్క్రైబ్.